చంద్రబాబు తప్పులో కాలేశారా? ఎన్నికల హీట్ ఎంత పనైనా చేయిస్తుంది. అందులోనూ 10 ఏళ్ళు అధికారానికి దూరమై చిక్కి శల్యమైన పార్టీకి పూర్వ వైభవం కోసం అపార అనుభవజ్ఞుడు చంద్రబాబు తప్పులో కాలేసి ఇప్పుడు కోరి కష్టాలు నెత్తిన పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ఎడాపడే హామీలిస్తూ పోతే ఎలాంటి ఉచ్చులు మెడకు బిగుసుకుంటాయో చంద్రబాబు ఉదంతమే ఉదాహరణగా నిలుస్తుంది. ఇది మిగిలిన రాజకీయ పార్టీల నేతలకు గుణపాఠమే అవుతుంది. ఇంతకు చంద్రబాబు చేసిన తప్పేంటి? ఇప్పుడు ఆయన పడుతున్న క్షోభ ఏంటి అంటారా? కులం, మతం, ప్రాంతం, ఈ మూడు భావోద్వేగ ప్రేరిత అంశాలు. సరిగ్గా ఈ అంశాలతోనే రాజకీయ నాయకులు ఆటలాడుకుని ఓట్లు పెండుకుంటారు. అదే రీతిలో 2014 ఎన్నికలకు ముందు ఎన్నికల హామీగా బీసీఏ కేటగిరీలో ఉన్న మత్స్యకారులను చంద్రబాబు ఎస్టీల్లో చేరుస్తా అంటూ హామీ ఇచ్చేశారు. హామీ మాత్రమే కాదు, ఎన్నికల ప్రణాళికలు పెట్టి మరీ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీనిపై ఒత్తిడి రావడంతో గత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి మత్స్యకారులను ఎస్టీల్లో పెట్టడం అన్న అంశం కేంద్రం పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సిన క్లిష్టమైన సమస్య. అది తెలిసినా చంద్రబాబు ఓట్ల కోసం కులానికో ప్రామిస్ చేసి పారేశారు. ఇప్పుడు మత్స్యకారులు శ్రీకాకుళంలో తిరుగుబాటు మొదలుపెట్టారు. 4 ఏళ్లుగా చూస్తున్నాం, ఏది మా రిజర్వేషన్ అంటూ వారు సాగిస్తున్న ఉద్యమానికి అన్ని వైపులా మద్దతు లభిస్తుంటే గిరిజనుల నుంచి దాడులు మొదలయ్యాయి. టీడీపీ ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ అన్న చర్చ మరోసారి మొదలైంది. పవన్ కళ్యాణ్ తన తదుపరి టూర్ శ్రీకాకుళమని ప్రకటించడం, ఇటీవలే ఆయన్ను మత్స్యకారుల బృందం కలవడం గమనిస్తున్న విశ్లేషకులు శ్రీకాకుళం మత్స్యకారుల ఉద్యమ వేడి చల్లార్చడానికి జనసేనని నడుం బిగించారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నడుమ కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉంది. శ్రీకాకుళంలో మత్స్యకారులు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉన్నారు. వీరిని ఎస్టీల్లో చేర్చే అంశం సాధ్యమయ్యేది కాకపోవడంతో వైసీపీకి ఈ ఓటు బ్యాంక్ టర్న్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదంతా ఒక ఇబ్బంది అయితే, ఒకవేళ కేంద్రం వారిని అలా చేరిస్తే శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు లేదా ఏపీ పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 1 ఎస్టీగా మారే అవకాశం జనాభా ప్రాతిపదికన ఏర్పడుతుంది. ఇది మరో రకమైన సమస్య. ఇప్పటికే నియోజకవర్గాల పెంపు లేక కింద మీద పడుతున్న చంద్రబాబు ఇప్పుడు తాజా సమస్య నుంచి పవనే కాపాడతారని భావిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరగబోతుందో చూడాలి.